ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సీఎం కప్ బాక్సింగ్ పోటీలు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ పోటీలు 31 ఆగస్టు నుండి సెప్టెంబర్ 2వ తేదీ వరకు మారుతి బాక్సింగ్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. 13 జిల్లాల నుంచి సుమారు 200 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో తలపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ పోటీల్లో విజేతలు వచ్చే నెల 14న కర్ణాటక బళ్ళారిలో జరగబో జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారని చెప్పారు. ఇప్పుడు బాక్సింగ్ మరియు ఇతర క్రీడలకు ఆదరణ ఎక్కువైందని, క్రీడలతో యువత ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా అందిపుచ్చుకుంటున్నారని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడలను ప్రోత్సహిస్తుందని అన్నారు. అలాగే ఇప్పుడు మాట్లాడండి మన మధురవాడ ప్రాంత పెద్దలందరికీ పేరు పేరున రేసులతో సహా మరి కింద కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ పాత్ర మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం మరి దివంగత నేత మరి ప్రజల గుండెల్లో ఎప్పటికీ మరి చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి అది కొద్దిమంది నాయకుల్లో ఈ దేశంలో రాష్ట్రమనే కాదు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి వారి పేరు మీదుగా ఈ బాక్సింగ్ పోటీలు మధురవాడలో నిర్వహించినందుకు నిర్వహిస్తున్నాడు ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి కూడా మరి మధురవాడ కూడా ఫస్ట్ రాజశేఖర గారి విగ్రహం పెట్టింది కూడా ఆనాడు మేము కాంగ్రెస్ పార్టీ నుండి మన మారుతి గారు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా పిల్లలు ఈ బాక్సింగ్ పట్ల చాలా మరి అవేర్నెస్ వచ్చింది. గతంలో చాలామంది భయపడేవాళ్ళు తల్లిదండ్రులు కూడా బాక్సింగ్ పంపించాలంటే దెబ్బలు చాలా గట్టి తగులుతుంది వీళ్ళ ఆరోగ్యం పాడవుతుంది మరి చాలా ఇబ్బందులు పడతారు. కానీ ఈ రోజున పేరెంట్స్ కానీ స్టూడెంట్స్లో కానీ స్పోర్ట్స్ పట్ల ముఖ్యంగా బాక్సింగ్ పట్ల చాలా అవేర్నెస్ పెరిగింది. ఈ కరోనా వచ్చిన తర్వాత మరింత పెరిగింది ఎందుకంటే కరోనా కాలంలో మనం చూసాం చాలామంది మరి సామాన్యుల దగ్గర నుంచి రాష్ట్రపతి వరకే అందరూ కూడా కరోనా బారిన పడ్డాము. పార్టీలు కరోనాకి పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. మరి ఇమ్యూనిటీ ఉన్నవాళ్ళు రికవర్ అయ్యారు, ఇమ్యూనిటీ లేని వాళ్ళు వెళ్ళిపోయారు. మరి ఏదేమైనా కానీ మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రీడలను ప్రోత్సహించడానికి ఇప్పుడు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ముందుంటారు. ఎందుకంటే స్వతహాగా మరి ఆయన కూడా క్రీడాకారుడు, ఆయన క్రికెట్ కెప్టెన్, ఆయన హైదరాబాద్ స్కూల్లో. మరి ఈ ప్రభుత్వం అధికారం ఆరోగ్య శిశు చికిత్స కీర్తి శేషులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చేరిట ఈరోజు సీఎం కప్ బాక్సింగ్ పోటీలు మధ్యవాళ్ళ 9వసారి ఈ రాష్ట్రాల్లో పోటీ నిర్వహించడం క్రీడాకారులకు మరి భోజనం వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తూ సుమారు 200 మంది పంచులకు క్రీడాకారులు ఇందులో పాల్గొన్నారు. మరి ఇందులో గెలుపొందినటువంటి వారికి మరి స్థాయి బాక్సింగ్ పోటీల్లో మరి వాళ్ళని పంపించడం, అందులో గెలుపొందినటువంటి క్రీడాకారులను అంతర్జాతీయ క్రీడా పోటీల్లో కూడా పంపిస్తూ మరి భారతదేశానికి మంచి పేరు తెచ్చి రావాలని ఉద్దేశంతో ఈ మధురవాడ భారతీయ బాక్సింగ్ తరఫు నుంచి బాక్సింగ్ క్లబ్ తరఫు నుంచి మేము ప్రోత్సహించి జరుగుతున్నాం. దానికి అనుగుణంగా రాష్ట్ర బాక్సింగ్ అసోసియేషన్ తరఫు నుంచి మాకు పూర్తి సహా సహకారంతో పాటు ఈరోజు రాష్ట్ర స్పోర్ట్స్ మినిస్టర్ అయినటువంటి అవంతి శ్రీనివాసరావు గారు ప్రారంభించడం చాలా ఆనందదాయకంగా ఉంది. మరి ఈరోజు క్రీడలకు పెద్దపేట వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి క్రీడల తరఫు నుంచి మరి ముందుకు మా క్రీడాకారు